वेलकम टू रूपास ट्रेडिशनल किचन चूपించబోయే ఐటమ్ చామదుంప ఫ్రై వెరైటీగా దీనికి కావాల్సిన పదార్థాలు చామదుంపలు ఇవి నేను 1/2 కేజీ తీసుకున్నాను వీటిని ఆల్్రెడీ ఉడకబెట్టి ఉంచుకున్నాను దీన్ని ఇప్పుడు పొట్టు తీసుకొని మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా ఒలిచేసుకున్నాను చూడండి ఇంకోటి ఎలా ఒలుచుకోవాలో చూపిస్తున్నాను ఈ విధంగా మిగతా అన్నింటిని కూడా ఒలిచేసుకోవాలి ఈ విధంగా మిగతా అన్నింటిని కూడా ఒలిచేసుకున్నానండి ఆయిల్ 4 స్పూన్లు అండి పొట్నాల పప్పు 3 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి ధనియాలు 1 టీ స్పూన్ తీసుకోవాలి పచ్చిమినప్పప్పు ఇది 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి అండ్ ఇవి వేరుశనగ గుళ్ళు అండి ఇవి కూడా 1 టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ల సగం తీసుకోవాలి అండ్ ఎండుమిర్చి ఇవి 7-8 తీసుకోవాలండి జీలకర్ర 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి టీ స్పూన్ తీసుకోవాలండి సాల్ట్ రుచికి సరిపడినంత తీసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ లోనికి వెళ్దాం ఇప్పుడు ఈ మినపగుళ్ళు ఈ ధనియాలు ఈ వేరుశనగ గుళ్ళు అండ్ ఈ ఎండుమిర్చి ఈ జీలకర్రని మనం లైట్గా వేయించుకోవాలండి పొట్నాల పప్పు మాత్రం వేయించుకోకూడదు ఇది పక్కన పెట్టేసి మిగతా అన్నింటిని కూడా వేయించుకుందాం ఆయిల్లెస్గా ఇప్పుడు ఈ పొట్నాల పప్పుని సైడ్కి తీసేసుకుందామండి ఈ విధంగా మొత్తం అంతటిని సైడ్కి తీసేసుకుందాం ఈ ఎండుమిర్చిని కూడా మనం సైడ్ని పెట్టుకుందాం ఒకసారి ఇప్పుడు ఈ 4 మనం వేయించుకుందాం ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుందామండి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని వేడి కొంచెం వేడవనిద్దామండి ఇప్పుడు ప్యాన్ వేడైంది ఇప్పుడు ఈ మినపగుళ్ళని ఈ శనగ పలుకుల్ని వేసేసుకుందాం ఎందుకంటే ఇవి కొంచెం హార్డ్గా ఉంటాయి కదా ఇప్పుడు మంట పెద్దది చేసుకుందాం ఇవి ఇప్పుడు చల్లారిపోయేయండి వీటన్నింటిని మిక్సీ చేసుకొని వస్తాను ఇవండి ఇవి కూడా ఇందులో వేసేస్తున్నా మిక్సీ చేసుకొని వస్తానండి ఇదండి మిక్సీ చేసుకొని వచ్చాను చూడండి బరక బరకగా ఆడుకున్నాను దీన్ని ఇప్పుడు 1/2 స్పూను షుగర్ వేసి మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలండి ఇదిగోండి ఆ షుగర్ కూడా వేసుకొని మిక్సీ చేసుకొని వస్తాను దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం మనకి 1
స్పూన్ ఒక టేబుల్ స్పూన్ కానీ లేదా మీకు నచ్చినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలండి. తీసుకొని ఇది కూడా ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇది ఇష్టం లేని వాళ్ళు ఇది యూస్ చేయకున్నా కూడా చేసుకోవచ్చు, కానీ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ అదే పాన్ తీసుకుందామండి. ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. ఒక 4 స్పూన్స్ ఆయిల్ తీసుకుందామండి. కొంచెం మరగనిద్దాం. నూనె వేడెక్కిందండి. ఇదిగోండి మధ్యస్థంగా చిన్న సైజు ఉన్న ఈ చామదుంపల్ని ఈ విధంగా తీసుకోవాలి. ఒకవేళ పెద్దగా ఉంటే కట్ చేసుకోండి. నేనేమో చిన్నవి తీసుకున్నాను. ఇప్పుడు ఇవి వేసుకుంటున్నాను. వేసుకొని కాసేపు వేగించుకుంటాం. కలుపుకుందామండి ఒకసారి. ఇది ఇలా మూవ్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇది గరిటె పెట్టామంటే చాలా ఇబ్బంది అవుతుంది, మెత్తగా అయిపోతాయి. ఆల్రెడీ బాయిల్డ్ కదా. ఇది వేగినంత వరకు వెయిట్ చేద్దాం. ఇదిగోండి వేగుతున్నాయి కదా. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. చాలా స్లోగా చేసుకోవాలండి. ఇది ఇది హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇది చామదం ప్యాక్ చల్లి తమిడి తమిడిగా ఉంటుంది కదా. ఈ తమిడి పోవాలంటే కొంచెం గాల్లో ఆరపెట్టి ఫ్యాన్ కింద ముక్కలను ఆరపెట్టి చేసుకుంటే మనకి వేగంగా పని అయిపోతుంది, అంటుకోకుండా శుభ్రంగా వస్తుందని. ఇదిగోండి లైట్ గోల్డ్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం మంట తగ్గించుకుందాం. మంట తగ్గించుకొని వేగించుకుంటే మనకి క్రిస్పీగా వస్తుంది. చూడండి గోల్డ్ కలర్ కంప్లీట్గా వచ్చేసింది కదా. చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఇది వేగించుకుంటే మనకి క్రిస్పీగా వస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉందో కలర్ షేపింగ్. చూడండి ఎంత బాగా వేగుతుందో. ఇదిగోండి ఈ విధంగా వేగాలన్నమాట. ఆ కలర్ వచ్చినంత వరకు ఇంకొక 5 నిమిషాలు పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. అయిపోయింది. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని వేగించుకుందాం. ఇదంతా సింగిల్ చేసి ఇదండి వేగిపోయింది. ఇప్పుడు మంట తగ్గించుకుందాం. సాల్ట్ రుచికి సరిపడినంత వేసుకుందాం. అండ్ ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పౌడర్, అది కూడా వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇదండి పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసుకుందాం.
నీళ్ళు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇదిగోండి కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా కారం సరిపోయిందా లేదా చూసుకుందాం. అన్నీ సరిపోయింది పర్ఫెక్ట్గా. ఇది ఇప్పుడు ప్రిపేర్ అయిపోయింది, రెడీ అయిపోయింది. దీన్ని మనం సైడ్ డిష్ల కింద నెక్స్ట్ పప్పుచారు పప్పన్నంతో సూపర్గా ఉంటుందండి పప్పుచారు పప్పన్నంతో. దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి. ఇలాగా వదిలేసి ఆఫ్టర్ మనం యూజ్ చేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీదకి ఎలా పెట్టే